ఏం గ్రహించారు? మీరు మారాలని కొంతమంది వాళ్ళు మారాలని, మీరు మారారా వాళ్ళు మారారా, అసలు ఏం చేస్తారు? ఎవరూ మారాల్సిన పని లేదు, మారాల్సిన దాని గురించి డిస్కషన్ అంతకన్నా జరగలేదు. ఎందుకంటే బేసిక్లీ ఇక్కడ ఏదో ఓడిపోయినాం కాబట్టి, ఏదైతే ఓడిపోయినందువల్ల ఏదో సమీక్ష జరుగుతూ ఉన్నది అన్నది ఒక రాంగ్ మిత్. కారణం ఏమిటంటే మేమేం అధికారంలో ఉండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మేము చేసి దానివల్ల మా ప్రభుత్వం పోయింది, ఆ పోయిన తర్వాత ఏదో సమీక్ష మేము ఏదో చేసుకుంటున్నాము అన్నవన్నీ కూడా తప్పుడు ఆలోచనలే. కారణం ఏమిటంటే మేమే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళం. ప్రతిపక్షంలో మేము ఇంత ముందు ఉన్నప్పుడు మాకు వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ నేను మా అమ్మ ఇద్దరం. దాని తర్వాత 2 MPలు 20 మంది MLAలకు పోయాము. ఇవాళ 3 ఏళ్లు కూడా పార్టీ పెట్టి 3 ఏళ్లు కూడా సరిగ్గా కాకమునిపే ఇవాళ సీమాంధ్ర ప్రాంతంలోనే 67 మంది MLAలు 8 మంది MPలు, మొత్తంగా చూస్తే 9 మంది MPలు 70 మంది MLAలు. ఎక్కడ కూడా మా గ్రాఫ్ పెరుగుతూనే పోయింది, కానీ ఎక్కడ తగ్గిన దాఖలాలు ఏమీ లేవు. మరి అటువంటిప్పుడు ఏదో వాళ్ళు మారాలని మేము మారాలని అనే విషయం మీద సమీక్ష ఏం జరగాల్సిన పని లేదు. ఇవాళ సమీక్ష అనేది ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే, ఏ సీట్లలో అయితే మాకు దెబ్బ తగిలిందో ఆ సీట్లలో ఇంకా బెటర్ చేయడానికి ఏమైనా సంస్థాగత తప్పులు ఏమైనా జరిగాయేమో, ఆ సంస్థాగత తప్పులను నెక్స్ట్ టైం అధిగమించి ఆ నష్టం జరిగిన ఆ సీట్లలో ఇంకా మెరుగైన ఫలితాలు ఏమైనా సంపాదించేదానికి ఏమేమి చర్యలు తీసుకోవాలి, తప్పిదాలు ఏమన్నా జరిగితే అది మళ్లీ రిపీట్ కాకుండా చూసుకునే దానికోసం అని చెప్పి మా వాళ్లకు సంబంధించి మా కార్యకర్తలు మా పార్టీ కోసం తోడుగా నిలిచిన మా అందరి మా సోదరుల దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గర నుంచి అక్కచెల్లెమ్మల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ చేస్తుంది. వాళ్ళ అభిప్రాయాలలో కొన్ని కొన్ని సంస్థాగత లోపాలు కనిపించాయి, అవి రాబోయే ఎన్నికల్లో అవి కూడా రిపేర్ చేసుకుని ఆ సంస్థాగత లోపాలను కూడా రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. రేమన్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్ రేమన్. చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అన్నది ఒక డ్రామా, టోటల్ డ్రామా. అసలు తొలి సంతకం అన్నది పెట్టేసరికి ఫలాని తేదీ నుంచి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినట్టే అన్న సంతకం పెడితే తొలి సంతకానికి అర్థం ఉంటుంది, కానీ ఇక్కడ చూస్తే తొలి సంతకానికి అర్థమే లేదు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న గ్యారంటీ లేదు. ఆశ్చర్యం ఏమిటి అని అంటే మొత్తం పథకం ప్రకారం ఒక డ్రామాలా జరుగుతూ ఉంది. ఈ డ్రామాలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఎవరు కూడా దయ ఉంచి విలేకరి సోదరులు స్పెషలీ మీ యాజమాన్యాలను నేను అంటే మాత్రం దయ ఉంచి ఎవరు కూడా మరోలా అనుకోవద్దండి. కారణం ఏమిటంటే మీ యాజమాన్యాలతోనే మా పోరాటం కానీ మీతో కాదు. ఇప్పుడు అన్నీ ఒక పథకం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి, స్క్రిప్ట్ ప్రకారం. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 9 ముగ్గురు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్క్రిప్ట్ రాస్తారు, అన్నీ ఒక డ్రామా పద్ధతి ప్రకారం జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు మంచోడు, చంద్రబాబు నాయుడు గారికి సదుద్దేశం ఉంది,
కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేని పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి చెయ్యలేని పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేకపోతున్నారు అన్న డ్రామా క్రియేట్ చేయడానికి అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ పోతామండి. నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందో లేదో మీరే మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరే అన్నారు. ప్రమాణ స్వీకారానికి వెళ్తారు సార్, మీకు ఆహ్వానం పంపించారట కదా, మీరు మాట్లాడారంట మీతో. కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి. అదే అక్కడ సరే అంటారు, అది ఏమంటున్నారు, వెళ్తున్నారా లేదు లేదా? బేసిక్లీ ఒకవైపునేమో చంద్రబాబు నాయుడు గారు కొత్త క్యాపిటల్ కట్టాలి, కొత్త క్యాపిటల్ కట్టడానికి డబ్బులు లేవు, 5,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 10,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటాం, 20,000 రూపాయల సహాయం చేసినా తీసుకుంటామని చెప్పి ఒకవైపున చందాలు ఇవ్వమని చెప్పి ఒకవైపున అడుగుతా ఉన్నాడు. మరోవైపున ఏ అవసరమూ లేకపోయినా నాకు వచ్చిన ప్రిలిమినరీ లెక్కల ప్రకారం 30 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉందంట ఆ మీటింగ్ చేయడానికి. ఏ అవసరమూ లేకపోయినా 30 కోట్ల రూపాయలు ఈ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఒకవైపున విడిపోయి కొత్త క్యాపిటల్ కట్టుకునే దానికి కూడా డబ్బులు లేవని తానే ఒకవైపున చెబుతూ ప్రజల దగ్గర నుంచి 5,000 రూపాయలైనా 10,000 రూపాయలైనా పర్వాలేదు డొనేట్ చేయండి అని చెప్పి ఒకవైపున అడుగుతూ మరోవైపున ఇంత ఆర్భాటంగా దాదాపుగా 30 కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఒక ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేస్తున్నారు అని అంటే నిజంగా ఈ ఆలోచనలు వీళ్ళ విజ్ఞతకే విడిచిపెడుతున్నాను. ఇటువంటి కార్యక్రమానికి ఖచ్చితంగా నేను కూడా పోయి రాటిఫై చేయవలసిన అవసరం అంతకన్నా లేదు. నేను కూడా పోయి ఆ ఖర్చును రాటిఫై చేయవలసిన అవసరం డెఫినెట్ గా లేదు. వేదిక చేసుకోవాల్సిన సమయం కాదు అని మీరు ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా ఏమైనా చేశారా? ఇది వేదిక చేసుకోవాల్సిన సమయం కాదు. రాజధాని కోల్పోయాం, భూములు కోల్పోయాం, భద్రాచలం కోల్పోయాం, ఇది వేదిక చేసుకోవాల్సిన సమయమా అని మీరు ఎవరైనా ప్రతిపక్షంగా ఒక మాట అన్నారప్పుడు ఇవన్నీ ఎవరు అలా చెప్పనులేదు. ఇవన్నీ మీకు తెలిసిన జ్ఞానము చంద్రబాబు నాయుడు గారికి లేదు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇవన్నీ మీకు తెలిసినవి, నాకు తెలిసినవి. 6 ఏళ్ల పిల్లోడిని అడిగినా కూడా 6 ఏళ్ల పిల్లోడు కూడా దారిన పోయి 6 ఏళ్ల పిల్లోడు కూడా ఇవన్నీ చెబుతాడు. మరి ఇంతమందికి తెలిసిన విషయాలు చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికి కూడా తెలియవు అని ఎందుకు అనుకోవాలి? సార్, మన రాష్ట్ర విద్యుత్ పంపకాలలో మన విద్యుత్ చాలా నష్టపోయామండి. మనం దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఉద్యమం కార్యక్రమం లేదన్నా నష్టపోయిన మన ఆంధ్రప్రదేశ్ మొదలైన అంశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. మాకు బాధ్యత ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకుని రావడమే మాకు బాధ్యత ఇచ్చారు, మాకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. మాకు ఇచ్చిన మ్యాండేటే అది. ఏం చేస్తాం? తెలంగాణ నాయకత్వం చేయడానికి మాకు మ్యాండేట్ ఎయిర్పోర్ట్ టైం అవుతుంది సార్. తెలంగాణ నాయకత్వం ఎవరు చేస్తారు? తెలంగాణ